ఉందన్న తెలంగాణ విద్యా మండలి చైర్మన్ శ్రీ పాపిరెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 15% మంది మాత్రమే అవునంటున్నారు, 80% మంది కాదంటున్నారు. ఇక మెదక్ నందిగామ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది, హోరాహోరీగా సాగింది. మెదక్ ఉప ఎన్నికనైతే ఎవరికి వారు ఛాలెంజింగ్ గా తీసుకుని కేంద్రం నుంచి కూడా మంత్రులు వచ్చి ఇక్కడ ప్రచారం చేసి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం కాస్త తగ్గినట్టుంది, పెద్ద పెద్ద నాయకులు వస్తారని చెప్పినా కూడా రాలేదు. అలాగే మొదటిసారిగా బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. ఆయన గతంలో ఎప్పుడు ఏ ఉప ఎన్నికను తీసుకున్నా ఛాలెంజింగ్ గా తీసుకుని ఆయనే ప్రచారంలోకి వెళ్లేవారు, వారు కూడా వెళ్లలేదు. ఈ నేపథ్యంలో మెదక్ ఉప ఎన్నికలు కానీ నందిగామ ఉప ఎన్నిక, నందిగామలో కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా ఈ ఎన్నిక విభజన తర్వాత మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది, గట్టి సవాల్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తోంది. ఈ పరిస్థితి ముందుగా లింగారెడ్డి గారు చెప్పండి, మెదక్ ఉప ఎన్నిక, నందిగామ ఉప ఎన్నిక, నందిగామ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ వాళ్ళు గట్టి పోటీ ఇస్తున్నట్టుగా కథనాలు వస్తున్నాయి, మీరేమంటారు? గట్టి పోటీ కాదు, సహజంగా చూస్తున్నాం. ఎందుకంటే ప్రమాణ స్వీకారానికి ముందే ఆయన తంగిరాల ప్రభాకర్ గారు చనిపోవడం జరిగింది. ఇక్కడ మరి రెండు చోట్ల ఆయన పోటీ చేస్తున్నాడు. కేసీఆర్ ఎమ్మెల్యే పోటీ చేస్తే ఎంత మెజార్టీతో గెలిచింది మనందరికీ కూడా తెలిసింది, దాదాపు అంత 16,000 మెజార్టీతో అది గెలవడం జరిగింది. ఈరోజు ఏమంటున్నారు, ఎంపీగా 4 లక్షల మెజార్టీ వచ్చింది, 3,96,000. ఇప్పుడు నిన్న నవ్వే వారి ముందు కాలు జారి పడినట్టు చేయొద్దని చెప్పి చెప్పడం అంటే, అంటే ఆయన పైన ఆయనకు విశ్వాసం తగ్గిపోయినట్టుంది, తొలగిపోయినట్టుంది. ఇది తెలంగాణ ప్రజలు కూడా నన్ను నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి ఇది కేవలం ఓటర్లను ప్రాధేయపడము. ఇప్పుడు సెంటిమెంట్తో ఆయన గెలిచినాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇంకా సానుభూతిని మొదలుపెట్టినారు. నా పైన సానుభూతి చూపండి, నా పైన జాలి చూపండి, నా సొంత జిల్లా సొంత పార్లమెంటు, వేరే వాళ్ళు గెలిస్తే మెజార్టీ తగ్గితే నాకు విలువ లేకుండా పోతుంది, గౌరవం లేకుండా పోతుంది అని చెప్పి ఓటర్లను ప్రాధాన్యత. మీ అభ్యర్థి కూడా అంటున్నాడు, నేను గెలిస్తే పప్పు బెల్లాలు పెడతాను లేదంటే కనపడకుండా పోతాను అన్నాడు అని రాశారు. ఇవాళ ఎవరు అయితే మళ్ళీ ఇంకో మాట కూడా అన్నారు, కేసీఆర్ గుండెల్లో నిద్రపోతా, హరీష్ రావు ఎంత చూస్తా, ఇట్లాంటి మాటలు కూడా అన్నాడు. చూస్తున్నాం ఇప్పుడు జగ్గారెడ్డి ఏ పార్టీ అయినా కూడా గతంలో మా పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీ అయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కోసం చాలా వరకు చేసినటువంటి వ్యక్తే. కొంచెం పోరాట పటిమ ఉంది రాజకీయాల్లో, మంచి అభ్యర్థి. ఈరోజు మా పార్టీ కూడా పొత్తుంది. ఏమంటున్నా అంటే వేరే సంకేతం అవసరం లేదు, కేసీఆర్ మాటలే ఆ ఓటర్లకు ఒక స్పష్టమైనటువంటి సంకేతము. అంతకంటే సంకేతం అవసరం ఉంది. ఇప్పుడు ఇంత ముందు చెప్పినారు మిత్రుడు అన్నగారు చెప్పినారు ఇంజనీరింగ్ కాలేజీలకు ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వడం లేదంటే అనవసరమైన ఆరోపణలు. ఒక మిత్రుడు చెప్తారు ఇంటర్వ్యూ లేదంట, ఆయన నాకు పార్లమెంట్ లో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ ఎంపీ ఈయన, ఈయన కేంద్ర కార్మిక శాఖ మామూలు కాదు. ఎంపీ కూడా ఇంటర్వ్యూ లేదంటే అంటే ఇక్కడ ఏమైతా ఉందంటే ఆయన మరి సెంటిమెంటే సర్వరోగ నివారణి అన్నిటికీ పనికి వస్తుంది అనేటువంటి దానికి కాలం చెల్లిపోయింది, రైట్? అది అయిపోయింది. ఇంకా చిన్న చిన్నగా ఇంకా భవబంధాల గురించి మాట్లాడుతున్నారు, ఇది తిరోగమనం దశ. ఇప్పుడు ఇప్పుడే అంటే ఈ ప్రమాణ స్వీకారం చేసి 100 రోజుల మరి తేడాతోనే ఈ విధంగా ఉంటే కేసీఆర్ పరిస్థితి, టీఆర్ఎస్ పరిస్థితి రాంగా రాంగా టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో సంగతి ఇప్పుడు ఎందులే రెండు చోట్ల జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో నందిగామ అనేది సరే అక్కడ ఎమ్మెల్యే చనిపోయారు, దాని మీద దానికి మానవత్వంతోనే మేము కూడా పోటీ పెట్టలేదు, కనుక ఇవాళ తెలుగుదేశం పార్టీ అక్కడ ఏదో మీరు లేకపోయినా కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది అంటే పోటీ ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ దిగిందే అందుకు మాకు కూడా ఉనికి ఉంది అని చెప్పుకోవడం కోసం పోటీ చేస్తున్నారు, కనుక ఆ మేరకు వాళ్ళు పనిచేస్తారు ఉంటుంది.
కానీ ఇక్కడ మెదక్ ఉప ఎన్నిక కూడా ఈ రెండు చోట్ల చూస్తారు అక్కడ టీడీపీకి లేదా న్యూట్రల్ గా ఉంటారు మేము ఎక్కడా కూడా మద్దతు ఇవ్వట్లేదు మెదక్లో ఇవ్వట్లేదు నందిగామలో ఇవ్వడం లేదు కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఈ ఒకవేళ ఇవాళ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు గెలిచినా ఇవాళ నాలుగు నెలల్లో పాలన వీళ్ళ చూసిన తర్వాత వీళ్ళు పిట్టల ధర మాటలు విన్న తర్వాత ఇవాళ ఎక్కడికి మళ్ళీ ఐదేళ్ల పాటు మీరు ఇక్కడ అక్కడ ఆ రెండు చోట్ల కూడా చేస్తాము 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 చేసిందేంటి చాలా బ్రహ్మాండంగా నడుస్తావు చేసిందేంటి మీరు ఏం చేశారు సినిమాలు మీరు ఎక్కడ మీ పార్టీ చేసి చూపించండి మీ పార్టీ మీరు చేసి చూపించండి మీ పార్టీ పోయింది మీ పార్టీ ప్రజలు ఉన్నంత వరకు అలా కాదండి గెలుపు ఇవాళ ప్రజల అభిమానంతో గెలిచినటువంటి కాదు ఇప్పటికని మీరు నెగటివ్ ప్లస్ లకు వెళ్ళారు ఎంతసేపు మాటలే చెప్తున్నారు తప్ప ఒక్క హామీ అమలు చేసినటువంటిది లేదు నాలుగు నెలలు అయింది మీరు అధికారంలో వచ్చి పొద్దుటూరు నుంచి బ్రహ్మానంద రెడ్డి గారు లైన్ లో ఉన్నారు పొద్దుటూరు రెడ్డి గారు నమస్కారం మాట్లాడండి నమస్కారం సార్ ఒక్క నిమిషం మాట్లాడండి సార్ ప్రజలు అధికారం ఇచ్చింది వచ్చి మూడు నెలలు చేయడానికి సార్ ఐదు సంవత్సరాల పాటు అధికారం ఇచ్చారు ఇప్పుడే మొత్తం చేస్తే మిగతా టైం ఏం చేస్తారు సార్ కావున ఐదు సంవత్సరాల హలో మాట్లాడండి కంప్లీట్ అయిందా ప్రతాప్ రెడ్డి గారు కృష్ణా జిల్లా నుంచి లైన్ లో ఉన్నారు ప్రతాప్ రెడ్డి నమస్కారం అండి కేసీఆర్ గారు నమస్కారం మాట్లాడండి మీరే ఉంటారు సార్ ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గాని ఆంధ్రాలో టీడీపీ ప్రభుత్వం గాని సారు కాంగ్రెస్ వల్ల ఇట్లా అయిపోయింది అంటున్నారు గెలిపించిన ప్రజలు మేము పిచ్చోళ్ళం అండి అట్లా కాంగ్రెస్ పార్టీ బాగలేదనే కండి వాళ్ళు గెలిపించింది మేము ప్రజల్ని అవమానిస్తున్నారా వీళ్ళు ఏంటండి అసలు అర్థం కావట్లేదు ఏమంటారు మళ్ళీ ఒకసారి చెప్పండి ప్రజల్ని అవమానిస్తున్నారా ఏంది అర్థం కావట్లేదు కాంగ్రెస్ పార్టీ విధానాలు బాగలేదనే కదా అక్కడ తెలుగుదేశాన్ని ఇక్కడ టీఆర్ఎస్ ని గెలిపించింది దాని వల్ల ఎట్లయింది మీ వల్ల కాంగ్రెస్ వల్ల ఎట్లయిపోయింది అని చెప్తున్నారు అది జరిగేటటువంటి ప్రక్రియ అందరు ప్రజలు గమనిస్తుంటారు మొదట్లో ఉన్నటువంటి ఉధృతమైన వ్యతిరేకత లేకపోక ఈ ప్రభుత్వం వాళ్లే నయం అనేటటువంటి పరిస్థితి వస్తుంది ఇవాళ అక్కడ మెదక్లో ఎన్నికల సభ జరిగింది దాంట్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని ఒత్తి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది తల నరికి కింద పడ్డా కానీ నేను మాత్రం మాట తప్పను అని చెప్పేటటువంటి మాట చెప్పారు ఇది మంచిదే ఒక ఒక వాగ్దానాన్ని ప్రజల ముందు నమ్మకంగా చెప్పడానికి చెప్పే మాట కానీ ఇప్పుడే 100 రోజుల్లో మీరు ఏదో చేయలేదనేది ప్రజలు అనుకుంటున్నారు దాన్ని మేము నమ్మకంగా చెప్పాలనే పరిస్థితి వచ్చిందనేది అక్కడ ప్రజలకి కానీ ఇతర పార్టీల వాళ్ళకి కానీ తెలియటమే కాకుండా మీరు ఎన్ని తలలు నరికిస్తారు అంతకుముందు ఎవరినో చేస్తారని చెప్తే ముఖ్యమంత్రి నా తల నరికి అయినా నేను ఆయన చేస్తానని చెప్పారు అప్పటికే అయిపోయింది అది దళితుడు ఎన్ని తలకాయలు ఉండాలి ఎలక్షన్ ముందు కదా ఎప్పుడైనా కానీ మీరు చెప్పినటువంటి మాట ఈ మాటకు కూడా విలువ లేదని ప్రజలకు తెలుసు అయినా మీరు అది అలవాటుగా అయిపోయింది చెప్పటం అది కాకుండా రేపు మీకు అక్కడ ఉన్నటువంటి రైతులు అదే కాన్స్టెన్సీలో ఎక్కడ మొత్తం రాష్ట్రంలో కాదు నర్సింగ్ అని ఒక దగ్గర రైతులు కరెంటు కోసం మన రోడ్డు మీదకి వచ్చి ఇచ్చేస్తే 4-5 గంటలు ఇచ్చేశారు మీకు ఒక్క విషయం ఎగ్జాంపుల్ చెప్తాను ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే రైతులు జనరల్గా పోలీసులు అంటే భయపడతారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని రక్షించాల్సిన పరిస్థితి వచ్చింది ఉరికిచ్చి చంపేటటువంటి పరిస్థితి వచ్చింది ఎంత ఉధృతమైనటువంటి వ్యతిరేకత తీసుకుని వచ్చారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా మీరు పనిచేయకపోతే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అన్ని పవర్స్ ఉన్నా ఆయన ఎందుకు వ్యతిరేకించారు మిమ్మల్ని అందుకే వ్యతిరేకిస్తారు ఇవాళ ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది ఎందుకు వచ్చింది
మీకు అధికారం ఉంది చేయమని చెప్పారు కానీ చేయలేదు చేయలేదు కాబట్టి వ్యతిరేకం చేస్తున్నారు మేము కాంగ్రెస్ పార్టీ ఇవాళ పోయి మేము ఏదో చేస్తాం అంటే వినరు కదా వాళ్ళు ఇతరనోళ్ళు అంత ముందునోళ్ళు చేయలేదు మరి వీళ్ళు వచ్చి ఏం చేయలేదు దీనికంటే అదే బాగుందనేటటువంటి ఆలోచనలో ఇవాళ అక్కడ ఉన్నారు జనం అందువల్లనే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలన చేసావయా ఎనకు తెలుసా పది సంవత్సరాలు ఇక్కడ పది సంవత్సరాలు అక్కడ మేము ఊరుకున్న వాళ్ళమా ఇవాళ అధికారం నుంచి 2004లో ఓడిపోయారు మీరు 2009లో ఓడిపోయారు మోడీ పరిపాలన మీరు ప్రచారం చేసి పెడతారు వరద ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చూసినా గానీ వ్యతిరేకంగా మాట్లాడాడు వెంటనే అక్కడ జనాన్ని ఆర్మీని పంపించాడు అది మేము కూడా ఒప్పుకుంటాం అంటే మా వ్యతిరేక పార్టీ కాబట్టి ఒప్పుకోకుండా ఉండేది లేదు కదా చాలా స్పష్టంగా నేనేం చెప్తున్నా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు ఒక 10 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు వాళ్ళు చేసిన ఏం చేసిరో ఏం పనులు చేసిరో ప్రజలు బాగా క్షుణ్ణంగా పరిశీలించారు దాని తర్వాత కాంగ్రెస్కి ఒక 10 సంవత్సరాలు ఇచ్చారు తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేరు వీళ్ళతో కాదని చెప్పి మాకు అధికారాన్ని ఇచ్చారు ఇవాళ మెదక్లో మాకు ప్రతిపక్షం లేదు పోటీ లేదు వా రెండు పార్టీల కూడా 100కు 100% డిపాజిట్ దక్కదు డిపాజిట్ జగ్గారెడ్డి నీ అంత చూస్తామని హరీష్ రావు గారు అంటు నేను జగ్గారెడ్డి గారికి చెప్తా ఉన్నా ఎన్టీ ద్వారా నీకు ప్రజలు నీ అంత చూసిరు నువ్వు పరిపాలనకు పనికిరావు అని చెప్పి నువ్వు 5 సంవత్సరాలు ఇంటికాడ కూర్చొని స్కోబా వేసుకుంటా కూర్చో మళ్ళా నీ నీ ప్రజలతో నీ విధి విధానాలు నచ్చితే మళ్ళీ నెక్స్ట్ వచ్చిన ఎలక్షన్ చూద్దామని చెప్పి కూర్చోబెట్టారు 3 నెలలకే ఉరికిరు నేను ఇలా అడుగుతా ఉన్నా జగ్గారెడ్డిని తెలంగాణ మొట్టమొదటి ద్రోహి ఎవరైనా తెలంగాణ ప్రాంతంలో పుట్టిన తెలంగాణ ద్రోహి మొట్టమొదటి ద్రోహి అంటే జగ్గారెడ్డి తర్వాత తెలంగాణ ద్రోహి మొదటి ద్రోహి ఇతర ప్రాంతాలకు చెందిన అంటే చంద్రబాబు నాయుడు మా దృష్టిలో 100కు 100 తెలంగాణ ద్రోహి ఇవాళ వెన్నుపోటు దారిలో చంద్రబాబు తర్వాత జగ్గారెడ్డి మొదట బీజేపీ నుంచి చైర్మన్ అయి తర్వాత పదవుల కోసం మా పార్టీ కాచి మా పార్టీ నుంచి చంద్రబాబు తర్వాత జగ్గారెడ్డి చంద్రబాబు అనట్లేదు మరి వెన్నుపోటు దారులలో మొదటి వాళ్ళు చంద్రబాబు అయితే రెండో వాళ్ళు జగ్గారెడ్డి మొదట బీజేపీ నుంచి మాట్లాడిన తర్వాత మా పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల్ని మీరు తీసుకున్నప్పుడు మాత్రం నైతికంగా మీరు కరెక్ట్ మొన్ననే జిల్లా పరిషత్తులు అన్యాయంగా పాలన జిల్లా పరిషత్ ఎలక్షన్లు జరిగింది 2 రోజుల్లోనే ప్రభుత్వం బాగుందా మిమ్మల్ని అన్న కంట్రోల్ పాండిచ్చేరి నుంచి శాస్త్రి గారు లైన్ లో ఉన్నారు శాస్త్రి గారు నమస్కారం మాట్లాడండి శాస్త్రి గారు పాండిచ్చేరి నుంచి నమస్కారం మాట్లాడండి హలో హలో శాస్త్రి గారు నేనేమంటున్నానంటే వెన్నుపోటు దారిలో చంద్రబాబు తర్వాత జగ్గారెడ్డి అని అంటున్నారు ఎందుకంటే మొదట బీజేపీ పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్ అని జగ్గారెడ్డి ఆ పార్టీకి మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో జరిగి ఇక్కడ ఈ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి అమ్మ పాలు తాగి అమ్మ రొంపు కోసినటువంటి వాడెవరంటే జగ్గారెడ్డి దాని తర్వాత నిజంగా చెప్తా ఉన్నా ఈ రోజు ఏంటంటే మళ్ళా నిన్నటికి నిన్న కాంగ్రెస్ లో విప్పుగా ఉండి 2 రోజులు కాకుండా మళ్ళా పార్టీ మారి నేనన్నా ప్రజలు నిన్ను ఏం చేసిరు
ఐదు సంవత్సరాలకు ఓడించారు. మూడు నెలల నుంచే ప్రజల ముందు నేను చెప్తా ఉన్నా ఇలా సంగారెడ్డిల నరసాపూర్ల చెల్లని రూపాయి మెదక్ల వెళ్తా అట్లా అనొచ్చు చెల్లని రూపాయి సునీత లక్ష్మణరెడ్డి గారు కంటతడి పెట్టారు. మరి 83లో మీ నాయకుడు ఓడిపోలేదా? మన తుమ్మల నాగేశ్వరరావు రూపాయి ఆయన తీసుకెళ్ళి ఆయన మీ పార్టీలో చేర్చుకోలేదా? మేము ఇవాళ అన్న చెప్పినట్టు ఒక పార్టీ మార్చడం తప్పు అనేటటువంటి నైతిక విలువల గురించి హక్కు మీకుందా? మీరు మొన్న ఎన్నికల తర్వాత మొన్న జరిగినటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో బహిరంగ ప్రదేశంలో ఎమ్మెల్యే మన జెడ్పీటీసీని తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ వల్ల మీరు గెలిచారు. నిన్న మొన్నగా మన ఖమ్మం నుంచి టీడీపీ నుంచి ఓడిపోయినటువంటి వ్యక్తిని తీసుకొని ఒక పెద్ద ఏదో గొప్పతనం చేసినట్టుగా హైదరాబాద్ అంతా కార్లు పెట్టి మా ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉపన్యాసులు ఏం చెప్పారంటే కేసీఆర్ గారు ఆహ్వానించారు, నేను వచ్చాను. జగ్గారెడ్డి మోడీ ప్రభుత్వాన్ని గురించి తెరిచే ఆల్వేస్ వెల్కమ్. మీరే అనుభవిస్తారు రఘునందన్ గారు భారతీయ జనతా పార్టీ నేత. ఒక్క నిమిషం రఘునందన్ గారు భారతీయ జనతా పార్టీ నేత వారి లైన్ లో ఉన్నారు. రఘునందన్ గారు నమస్కారం, బాగున్నారా? గుడ్ మార్నింగ్ సార్, బాగున్నాను సార్. ఎట్లా ఉంది మీ ప్రచారం? అయిపోయింది ఎట్లా ఉంది? మీ హోప్స్ ఎట్లా ఉన్నాయి? సరే సార్, ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి విశ్వాసంతో ఉన్నాం మేము. ఓకే, మాట్లాడండి. అక్కడ మా ఎమ్మెల్యే జీవన్ గారికి ఒక సూటి ప్రశ్న. మిత్రుడు ఏమంటున్నాడంటే జగ్గారెడ్డి మొదటి ద్రోహి, చంద్రబాబు నాయుడు గారు రెండో ద్రోహి అంటున్నారు. మరి మానుకోట లోపల రాళ్లు గుర్పించి తుపాకులు కాల్చి టీవీ స్టూడియోలలో జనాలని నోటి చెప్పలేనటువంటి భాషలతో తిట్టినటువంటి మా అక్క కొండా సురేఖ ద్రోహి అవుతుందా? తెలంగాణ ఉద్యమకారుల ఇతర జీవన్ రెడ్డి గారు సూటిగా సమాధానం చెప్పాలని నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత కొండా సురేఖను మీరు ఏ గంగలో ముంచి తీసుకొచ్చిన తర్వాత ఆమె తెలంగాణ ఉద్యమకారులైందో సోదరుడు జీవన్ రెడ్డి చెప్పాలి. రెండోది, ఇట్లే టీవీ స్టూడియో డిబేట్ లో కూర్చున్న రోజు నాయన్ నరసింహారెడ్డి గారిని నానా బూతులు తిట్టి కాలర్ పట్టి కొట్టిన పట్నం మహేందర్ రెడ్డి గారు, తాండూరులో జేఏసీ నాయకులను పరుగులెత్తించి కట్టెలతో కొట్టినటువంటి పట్నం మహేందర్ రెడ్డి గారు ఎన్నడూ తెలంగాణ ఉద్యమం చేసిందని పక్కన మంత్రిని చేసి కూర్చోబెట్టుకుంటూ చెప్పాలి. మెదక్ జిల్లా మనోహరాబాద్ లో రైలు యాక్సిడెంట్ అయి పసి పిల్లలు చచ్చిపోతే రాని కేసీఆర్, మెదక్ జిల్లా ప్రచారంలో మా కేసీఆర్ గారు చెప్పిండ్రు తన చర్మం ఉలిసి చెప్పులు గుట్టించుకుంటే కూడా మెదక్ జిల్లా ప్రజల రుణం తీసుకోలేను అన్నారు. గజ్వేల్ ప్రచార సభలో ఇంకో మాట చెప్పింది, ప్రజల కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే నిన్న పంటితో తీస్తానని చెప్పిండు. మనోహరాబాద్ లోపల రైలు యాక్సిడెంట్ అయి 18 మంది ముక్కుపచ్చలారని పిల్లలు చచ్చిపోతే కేసీఆర్ గారు పరామర్శకు రాలేదు కొమ్మినేని గారు. బహుశా బిజీగా ఉన్నారని అనుకున్నాం ఒక్క నిమిషానికి ముఖ్యమంత్రి గారు కాబట్టి. నేను అడుగుతున్నా, తుమ్మల నాగేశ్వరరావు గారు టీఆర్ఎస్ పార్టీలో చేరక ముందే, టీఆర్ఎస్ పార్టీకి తుమ్మల నాగేశ్వరరావు గారికి సంబంధం లేకముందే ఆయన కదా పాపం చిన్న జ్వరం వచ్చిందంట, 97 డిగ్రీలు ఉండాల్సింది, 98 డిగ్రీలకు వచ్చిందని ఆయన యశోదలో జాయిన్ అయ్యిండు. ఈయన పోయి పరామర్శించి వచ్చింది సార్. ఇవి వాస్తవాలు అవునా కాదా అనేది మిత్రుడు జీవన్ ఆలోచించుకోవాలి. ఇకపోతే తెలంగాణ ఉద్యమకారులు ఎవరు, ద్రోహులు ఎవరు, టైంకు బీ ఫామ్లు ఎవరు కొనుక్కున్నారనేది మా జీవన్కు బాగా తెలుసు. ఎందుకంటే జైరాబాద్ ఎంపీ ఎన్నడూ వచ్చిందో జీవన్ అన్నకు తెలుసు బాగా. ఏ దేశంలో పుట్టిందో, ఏ దేశంలో వ్యాపారం చేసుకున్నాడో, ఎరికెలు వచ్చిందో జీవన్ గారికి తెలుసు. కాబట్టి ఇప్పుడు చెప్పమంటే 100 ఉదాహరణలు చెప్పొచ్చు. కాబట్టి సిద్ధాంతాల మీద మాట్లాడుకున్నాం కానీ మీ పార్టీలో చేరితే తెలంగాణ ఉద్యమకారులు అవుతారు, ఇతరుల పార్టీలో చేరితే కొండా సురేఖ గారు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఇప్పుడు తెలంగాణ సాధన కోసం, తెలంగాణ సాధించడానికి గొంగలి పురుగును కూడా ముద్దు పెట్టుకుంటా అని చెప్పింది. కాబట్టి దానిలో భాగంగా తెలంగాణ సాధన కోసం ఇప్పుడు ప్రభుత్వం బంగారు తెలంగాణ నిర్మించాలంటే మాకు అత్యధిక ఎమ్మెల్యేలు కావాలా? కాబట్టి బంగారు తెలంగాణ నిర్మించుకోవడానికి మేము ఇవాళ ఎవరు వస్తే వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రఘునందన్ గారికి మేము ఏమంటాం అంటే అవును గొంగలి పురుగును కూడా ముద్దు పెట్టుకుంటాను అంటే దానికంటే ఇంకేముంటదండి? మేము ఒక్కటే ఉదాహరణ చెప్తున్నాం. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణ సాధన కోసం, బంగారు తెలంగాణ నిర్మించడం కోసం గొంగలి పురుగును కూడా ముద్దు పెట్టుకుంటారు. మీరంతా ఎట్లున్నారు? మేమేమంటున్నామంటే గొంగలి పురుగును కూడా మీరు ముందు పెట్టుకుంటారు. అసలు తెలంగాణ ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా కంప్లైంట్ కావాలి, 4 క్వశ్చన్లు అడిగిన ఇప్పుడు రఘునాథన్ గారు అడిగారు కానీ అడుగుతున్నాను. తెలంగాణ ఉద్యమం అనేది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పుట్టింది. అవును, విద్యార్థుల నుంచి పుట్టిందా లేదా? అవును.
దానికే కదా మీరు మీ ట్రేడ్ మార్కో లేకపోతే మీ పేటెంట్ ఓటో కూడా మీరు వేసుకున్నారు. సకల జనులు చేసిరు విద్యార్థుల నుంచి పుట్టిన ఉద్యమం. సకల జనులు 4.5 కోట్ల ప్రజలు డైరెక్ట్ ఇన్నర్గా తర్వాత వస్తారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం విద్యార్థుల్లో పుట్టింది. తెలుగుదేశం పార్టీ ఓటేస్తే బిల్ వచ్చింది. మనం కూడా ఆర్టికల్ 3 చెప్పినాం. ఆర్టికల్ 3 ప్రకారం మీ ప్రమేయం ఏమి లేనట్టు మీ రాష్ట్రం విడిపోవడంలో మీ పాత్ర ఏమి లేనట్టు. ఓయూ విద్యార్థులతో తెలంగాణ వచ్చింది. ఇప్పుడు మొన్న వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ చేస్తా అంటే వాళ్ళు ఉద్యమం చేస్తే తెలంగాణ విద్యార్థులు తిన్నది అరక ఉద్యమం చేస్తామని చెప్తారు. మీ ప్రభుత్వాలు ఏం చేసాయండి? 10 సంవత్సరాలు మీ పాలించింది, మీ ఉద్యోగాలు ఏమి ఇచ్చారండి? తెలంగాణ కోసం గొంతలు పురుగులు కూడా ముందు పెట్టుకునేటువంటి వ్యవహారం అంటే ఇట్లా ఉంటుంది. విద్యార్థులకు తిన్నదర చేస్తున్నారని అన్నారంటే అది తప్పేలే అని అనకుండా మీరేం చేశారు మీరేం చేస్తారు? ఈ రోజు నరసరావుపేట శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడైన శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి జన్మదినోత్సవం. వారికి జన్మదిన